రోజురోజుకి తెలుగుదేశం పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది అసంతృప్తుల గలం ఎక్కువగా వినిపిస్తోంది తాజాగా ఒక సీనియర్ నాయకుడి నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంటే పూర్తిగా సాక్ష్యాధారాలు లేకపోయినా ఆయన తోటి మిత్రులతో మాట్లాడిన మాటలు ఆయన ఎవరో కాదు వాస్తవానికి ఏ మీడియాలోనైనా సరే ఆయన మాట్లాడారంటే సంచలనం ఒక రకంగా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అధి అధినేత మీదో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదో ఆయన చెప్పాలనుకున్నది బోళాతనంగా ముక్కుజుడిగా చెప్పేస్తూ ఉంటారు ఆయనే జేసీ దివాకర్ రెడ్డి గారు అయితే ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కుటుంబంలో ఏర్పడిన కొన్ని కొన్ని అంటే ఇబ్బందులు ఒక రకంగా అది ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులు కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారంట ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు అలాగని చెప్పి ఆయన వైసీపీలో రావాలంటే వైసీపీలోకి వచ్చే ఛాన్స్ ఉండదు కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే గత చాలా సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి గారు ఆయన తాజాగా కొన్ని తాను ఆయన మిత్రుల దగ్గర అన్నారంటే గత్యంతరం లేక టీడీపీలో కొనసాగాల్సి వస్తుంది అనే వ్యాఖ్యలు చేశారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది ఎంతవరకు నిజమే తెలియదు కాకపోతే ఏంటంటే ఆ మధ్యన రాష్ట్ర విభజన చేయొద్దు అని చెప్పి సోనియా గాంధీకి చెప్పిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన ఒత్తిడికి లొంగి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు అని చెప్పి ఆయన అప్పట్లో చేసిన కాంట్రవర్సీ కామెంట్లు ఎంతగా హల్చల్ చేసినాయి అందరికీ తెలుసు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రెండు చోట్ల కాంగ్రెస్ నాశనమైంది అంటే అటు తెలంగాణలో లేదు ఇక్కడ ఆంధ్రాలో ఎప్పుడూ పోయింది తెలంగాణలో కూడా నాశనం అవుతున్న పరిస్థితి అనేది ఆయన చేసిన ఒక కామెంట్ తెలంగాణ కాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే ఇటు పరిస్థితుల్లో లేదు అనేది ఆయన డైరెక్ట్గా చెప్పారు జేసీ దివాకర్ రెడ్డి గారు అయితే జగన్ని దెబ్బ కొట్టడానికి సోనియా గాంధీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది అని చెప్పి ఆయన డైరెక్ట్గా వ్యాఖ్యలు చేయడం జగన్ ఉమ్మడి ఏపీకి సీఎం అయి ఉంటే కనుక రాష్ట్ర విభజన అసలు జరిగేదే కాదు అని చెప్పి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి అంతేకాదు తెలంగాణలో షర్మిల కూడా పార్టీ పెట్టి ఉండేది కాదు పార్టీకి ఐదు శాతం ఓట్లు రావని ఆయన అన్నారు ఇప్పుడు షర్మిల పార్టీ పెడితే పెట్టింది కాబట్టి ఐదు శాతం ఓట్లు వస్తేనే అక్కడ ఎక్కువ తెలంగాణలో అనవసరంగా ఆమె పార్టీ పెట్టిందని వ్యాఖ్యలు చేయడు భవిష్యత్తులో షర్మిల ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తారు అని వస్తారు అని చెప్పి ఆయన ఒక జోస్యం కూడా చెప్పడం అంటే జేసీ జివాకర్ రెడ్డి గారు ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఒకవేళ అప్పుడే ఉమ్మడి ఆంధ్రాకి కిరణ్ కుమార్ రెడ్డి గారి బదులు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉంటే అసలు రాష్ట్రం విడిపోయే కా విడిపోయేదే కాదు ఇప్పుడు షర్మిల పార్టీ పెట్టడం వల్ల కనీసం ఐదు శాతం ఓట్లు కూడా దక్కించుకుంటే ఎక్కువే అంటే ఇటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారుతుంటాయి అయితే అదే టైంలో ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఇది గత్తి లేక గత్యంతరం లేక టీడీపీలో కొనసాగుతున్నాను అనేది అంటే ఇది చాలామంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటని ఊహించుకున్నప్పుడు ఈ రకమైన ఆలోచన చేస్తున్నారంట మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అదేమన్నా పార్టీకి దెబ్బ అవుతుందా సీనియర్లు తమ దారి తాము చూసుకున్నప్పుడు వేరే ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారా ఇటువంటి సీనియర్ నేతలు వైసీపీలో ఛాన్స్ లేనప్పుడు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏముందనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి